అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు 50% కోత తగదని ప్రతి నెల పూర్తి పింఛన్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ మార్చి నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రిటైర్డ్ ఉద్యోగులకు 50% పింఛన్ ఇవ్వాలని నిర్ణయం సరికాదని పింఛన్ బహుమతి కాదని దీర్ఘకాలం ప్రభుత్వంలో పనిచేసే పెన్షనర్లు వయోభారంలో ఉన్నారు. వైరస్ ప్రబలుతున్న పరిస్థితుల్లో వృద్ధులకు ఎక్కువ వైద్య సదుపాయం అవసరం. కొంతమంది పింఛనదారుల మీద ఆధారపడి కుటుంబాలు కూడా జీవిస్తూ ఉంటాయి. ప్రభుత్వం వీటన్నింటినీ గుర్తించుకొని పింఛనదారులకు పూర్తి పింఛన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి తిప్పేస్వామి, విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు అంజనప్ప, శర్మ, నాగరాజు, నరసింహులు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 400,000 మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ పెన్షనర్లతో కూడా గతంలో దాదాపు 30-35 సంవత్సరాలుగా సర్వీసు చేసి రిటైర్ పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి 1982 డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు వారికి ఇస్తున్నటువంటిది వేతనం కాదు, వారి సర్వీసు 30-35 సంవత్సరాలుగా వారు పడినటువంటి శ్రమకు ప్రతిఫలంగా మనం ఇస్తున్నాము. ఇది రాజ్యాంగపరమైన హక్కు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించడానికి కానీ తొలగించడానికి కానీ ఎవరికి అధికారం లేదని 1982 డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్థిక మాంద్యం ఏర్పడిందని, ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న ఉద్దేశంతో పెన్షనర్లకు 2 విడతలుగా పెన్షన్ ఇవ్వడము లేదా 1 విడతగా పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక 50% మాత్రమే ఇవ్వడం అనేది చాలా సమంజసమైన విషయము. ఈ వృద్ధాప్యంలో అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి పెన్షనర్లకు, ముఖ్యంగా ఈ ఫ్యామిలీ పెన్షనర్లకు వచ్చేది 10,000 రూపాయలు అయితే వారికి 5,000 రూపాయలు పట్టుకుంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమి, అది వారి పైన ఆధారపడినటువంటి పిల్లల పరిస్థితి ఏముంది. దీనిపైన కోర్టు, హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వు 26 రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఎందుకు మీరు 50% ఇద్దరు ఇచ్చారు, వారి యొక్క హక్కును మీరు హరిస్తున్నారు అని ప్రభుత్వానికి అచ్చంటలు వేయడం జరిగింది. గత రాత్రి మన జేఏసీ తెలంగాణ జేఏసీ వాళ్ళు పోయి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును కలిస్తే మీ యొక్క సమస్యను సానుభూతిగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇటువంటి పరిస్థితి ఎవరికి ఏం చేసినా కూడా పెన్షన్లకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా వారికి పూర్తి పెన్షన్ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున విన్నవిస్తున్నాను సార్.